हेलो एवरीवन, वेलकम टू आवर चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु। నేను ఇవాళ మీతో ఒక సింపుల్ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను। మరి ఆ రెసిపీ ఏంటి అంటే చికెన్ లాలీపాప్స్, క్రిస్పీ క్రంచీ చికెన్ లాలీపాప్స్ని మీరు ఈ విధంగా తయారు చేసుకొని తినండి। ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100%గా క్రంచీ క్రంచీగా వస్తాయి। మరి ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేస్తాం రండి। చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఎగ్, మైదా, కార్న్ ఫ్లోర్, సాల్ట్, ధనియాలు జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం। చికెన్ లాలీపాప్స్ 500 grams। ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం। ఈ చికెన్ వచ్చేసి 1/2 hour ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టి ఉంచుకున్నది, కాబట్టి సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి। ఎందుకంటే సాల్ట్ వాటర్ నానబెట్టినాం కాబట్టి ఆల్రెడీ వాటికి సాల్ట్ పట్టి ఉంటుంది। కాబట్టి నేను ఫస్ట్ కొద్దిగా సాల్ట్, 1 tablespoon పసుపు, 1 tablespoon కారపొడి, 1/2 tablespoon ధనియాల జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది వచ్చేసి కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్। ఒకవేళ మీరు కలర్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు మీరు యాడ్ చేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ వద్దనుకుంటే అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు దీన్నంతా కూడా నీట్గా అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటినీ కూడా మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం 15 to 20 minutes వీటిని మసాలాలన్నీ పట్టేలాగా పక్క నుంచి పెట్టుకోండి। 15 minutes మ్యారినేట్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్ వైట్ని సపరేట్ చేసి వేసుకోవాలి। తర్వాత 2 tablespoon కార్న్ ఫ్లోర్, అలాగే 2 tablespoon మైదాను కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి। ఈ మైదా కార్న్ ఫ్లోర్ ఎక్కడా ఉండలు లేకుండా అన్నిటికీ ఈవెన్గా కోట్ అయ్యేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి। అంతలోపు మనము ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి। తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఫస్ట్ కింద బేస్, చికెన్ బేస్ని బాగా ఉడికేలాగా ఇలా చికెన్ ఉన్న పార్ట్ అంతా కూడా నూనెలో బాగా మునిగేలాగా ప్లేస్ చేసుకోవాలి। ఇలా అన్నిటినీ కూడా ప్యాన్లో ఈవెన్గా పెట్టుకొని అన్ని వైపులా కూడా ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా తిప్పుకొని వేయించుకోవాలి। ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవడం వల్ల, మనం ఫ్రై చేసుకోవడం వల్ల లోపలంతా కూడా బాగా ఉడుకుతాయి, చూసారు కదా। ఇప్పుడు ఇలా ఈవెన్గా కుక్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి మనం ఒక టిష్యూ పైన ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్చుకునేలాగా ఒక టిష్యూ పైన పెట్టుకోవాలి। ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడైతే సర్వింగ్ డిష్ అవుట్ చేసేస్తున్నాను। ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి। క్రిస్పీ క్రంచీ చికెన్ లాలీపాప్స్ని తయారైపోయాయండి। నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి। ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లివింగ్ ఎసెన్షియల్స్ బై సింప్లీ సింధు।